So hello friends, welcome back to my channel and this is your friend Naresh. So telusukunnattundi video aithe bad taxi gurinchi ban. So ante oka 1 week nunchi ban ani vaarthalu aithe vinipistunnayi manaku. So nijanga ban aitunda ledunda ante 2019 nunchi aithe case nadustune undadi illante chaala saalu vilu mana బైక్ ట్యాక్సీ అసోసియేషన్ బైక్ ట్యాక్సీ ఉంటారు ఆటో అని క్యాబ్ వాళ్ళు అసోసియేషన్ ఉంటారు కదా సో వాళ్ళైతే కేసు అయితే ఇంత ముందు పెట్టారు 2020లో పెట్టారు కానీ ఇంత గవర్నమెంట్ డిసిజన్ అయితే ఏం తీసుకోలేదు సో ఈ రోజు గిట్ట అదే అనుకుంటున్నాను అంటే ఆల్రెడీ ఒక 3 డేస్ బ్యాక్ మళ్ళీ వాళ్ళు ఆటో వాళ్ళు క్యాబ్ వాళ్ళు యూనియన్ కలిసి మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి అయితే ఒక లెటర్ అయితే రాసిర్రు సో బైక్ ట్యాక్సీ వల్ల మా అంటే వాళ్ళు ఇల్లీగల్ నడిపించుకుంటున్నారు అది ఇది అని సో నాకు తెలిసి బైక్ ట్యాక్సీ ఇల్లీగల్ ఏం కాదు సో ఒకవేళ ఇల్లీగల్ అయితే గవర్నమెంట్ అయితే అప్రూవ్ ఇయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ అయితే నాకైతే ఇల్లీగల్ అయితే ఏమైనా ఇల్లీగల్ ఇది సో అంటే ఆల్రెడీ గవర్నమెంట్తో కలిసి వీళ్ళు ఏదో ఉంటే అది చేసుకుంటారు వీళ్ళే అంటే ఇప్పుడు ర్యాపిడో ఉండండి ఓలా ఉబర్ గవర్నమెంట్ పర్మిషన్ అయితే వీళ్ళు నడపలేదు లైసెన్స్ ఉంది వీళ్ళ దగ్గర సో మనకు ఓలాలో అయితే జిఎస్టీ కూడా కట్ అయితే ఉంటుంది సో ఇప్పుడైతే ఏమో తెలియదు ఇప్పుడు ఏమైనా కావచ్చు కానీ నాకు డౌట్ వచ్చింది సో ఇక్కడ చూసినా మెసేజ్లు వస్తున్నాయి నాకైతే వాట్సాప్లో కానీ కామెంట్లో కానీ ఏం భయ బైక్ ట్యాక్సీ బ్యాన్ అవుతుందా హైదరాబాద్లో బ్యాన్ అవుతుందా బ్యాన్ అవుతుందని నాకే టెన్షన్ వచ్చింది ఒకసారి అంటే న్యూస్లో వచ్చేసింది సో ఈటీవీ న్యూస్ కానీ V6లో కానీ సో నాకే కొంచెం అంటే బ్యాన్ అయితే కాదు కానీ నాకే అంటే ఇప్పుడు వస్తుంటే ఒక రకమైన మనకి డౌట్ వస్తుంటుంది అది నిజంగా బ్యాన్ అవుతుందా అని నాకు అప్పుడు ఒక ఐడియా అయితే వచ్చింది ఐడియా ఏంటంటే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాను పక్కన తిరుమలగిరిలో పోయి సార్ ఇలా న్యూస్ వస్తుంది సార్ బైక్ ట్యాక్సీ ఏమైనా బ్యాన్ అవుతుందా అని అడిగింది ఆర్టీ ఆఫీస్లో సో వాళ్ళు ఏమంటారు బాబు నాది ఎంత టైం లేదు చెప్పడానికి సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్ నేను ఒక యూట్యూబర్ని సో యాక్చువల్లీ షూట్ చేయాలని పర్మిషన్ ఇవ్వలేను షూట్ చేయడానికి సో పేగిట్ చెప్పాను అని పేరు సో ఆయన నా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన ఏం చెప్పినంటే అవును 2019 నుంచి వాళ్ళు లెటర్ రాస్తున్నారు కానీ గవర్నమెంట్ నుంచి అయితే ఇంతవరకు ఏం ఎప్పుడు రాలేదు సో ఇప్పుడు కూడా మొన్న ఒక 3 డేస్ బ్యాక్ వాళ్ళు నేను కూడా న్యూస్లో చూశాను కానీ నాకు మాకైతే ఇంతవరకు ఎంతో ఎటువంటి అయితే న్యూస్ రాలేదు ఇక్కడ సో గవర్నమెంట్ డిసిజన్ ఏం తీసుకుంటే తెలియదు ఇంకా సో ఒకవేళ డిసిజన్ వస్తే షూర్ మే కంపల్సరీ స్టెప్ ఏముంటో అది తీసుకుంటామని చెప్పారు సో ఓకే సరే సార్ ఇప్పుడు గవర్నమెంట్ రాలేదు ఒకవేళ వస్తే సో బైక్ ట్యాక్సీ బ్యాన్ అవుతుందా అని అడిగాను క్వశ్చన్ సో చెప్పండి సార్ అంటే ఆలోచించి సరే బ్యాక్ ట్యాక్సీ అయితే బ్యాన్ అయితే కాదు సో ఎల్లో ప్లేట్కి చేంజ్ అవుతుంది అంతే సో ఎల్లో ప్లేట్ అంటే ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి సో ఇప్పుడు క్యాబ్స్ ఉన్నాయి ఆటోస్ ఉన్నాయి ఎల్లో బోర్డులు ఉంటుంది సో వాళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు 6 మంత్స్కి ఒకసారి ఫస్ట్ ఎల్లో ప్లేట్ రావాలంటే 8000 పే చేయాలి మనం 8000 రూపాయలు పే చేయాలి 8000 పే చేస్తే అంటే హ్యాష్ ప్రకారం ఢిల్లీ నుంచి అంటున్నారు ఢిల్లీ ఆటో అయితే ఫస్ట్ ఎల్లో ప్లేట్ చేంజ్ చేయడానికి అయితే బైక్కి 8000 తీసుకుంటున్నారు దాని తర్వాత 6 మంత్స్కి ఒకసారి ట్యాక్స్ కట్టాలి మనం ఎంతోనో కొంత సో అది మీ అంటే బైక్ ట్యాక్సీ నడిపినా నడపకపోయినా వాళ్ళకైతే 6 మంత్స్కి ఒకసారి అయితే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది సో నాకు తెలిసి బైక్ ట్యాక్సీ అయితే కమర్షియల్ కాదు 2-వీలర్ సో ఇప్పుడు ఏం చెప్పలేము మరి వీళ్ళ ఆటో వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా సో ఇవి నడుస్తున్నాయి న్యూస్ అయితే సో ఇప్పుడు ఈసారి అయితే వాళ్ళు గట్టిగా నేసారు సో ఇప్పుడు నాకు బాధ ఏముందంటే 30000 మంది ఉన్నారు బైక్ ట్యాక్సీ ఇక్కడ సో వాళ్ళు బతకడం వాళ్ళ ఏంది వాళ్ళ పరిస్థితి ఒకవేళ బైక్ ట్యాక్సీ అయితే ఎవరు దాన్ని మళ్ళీ 8000 కట్టేసి ఎల్లో బోర్డు ఎవరు తీసుకుంటారు ఒకటి చాలామంది నిన్న 2 డేస్ నుంచి పోలీస్ అయితే ట్రై చేస్తున్నారు బైక్ ట్యాక్సీ ఎవరినో వాళ్ళని పట్టుకుంటున్నారు సో బైక్ ట్యాక్సీ ఇల్లుగానే పట్టుకొని చాలా నేసలేరు అంటే బైక్ ట్యాక్సీ నంబర్ ప్లేట్ వేరుంది ఆయన ఐడీలో ఉన్న వేరే నంబర్ ఉంది ఆయన నడిపేది వేరే నంబర్ ఉంది సో దాన్ని అయితే వాళ్ళు కేసు పెట్టారు సో అక్కడ వాళ్ళ బైక్ అయితే సీజ్ చేశారు కొన్ని ఒక 150 బైక్ దాకా సీజ్ చేశారు 2 డేస్లో సో ఈ న్యూస్ అయితే నేను నైటే చూశాను నేను సో అలా చేయకండి ప్లీజ్ సో మీ బైక్ ప్రాపర్ రిజిస్ట్రేషన్ ఏది ఉంది ఐడి అదే చేయండి ఒకవేళ బైక్ చేంజ్ చేసుకోవాలంటే అది ఈజీ ప్రాసెస్ యాప్లో వెళ్ళండి అక్కడ చేంజ్ చేసుకోవచ్చు మీ బైక్ నెంబర్ని ఏ బైక్ చేంజ్ చేస్తున్నా ఆ బైక్ డిఎల్ ఆర్సీ పెడితే ఆటోమేటిక్ చేంజ్ అయిపోతుంది సో మీరు ఇక్కడ ఎవరిదో తీసుకొని ఎవరిదో బైక్ నడుపుతుంటే ఇప్పుడు చేయగలను అట్లా సో ఒకవేళ అప్పుడు నడిచిపోయింది ఇప్పుడైతే నడవద్దు అట్లా ఓకేనా సో టెన్షన్ అదే ఉంది నాకిట 30000 మెంబర్స్ ఉన్నారు పాపం వాళ్ళు ఏమైపోతారని సో కొంతమంది పార్ట్ టైం చేస్తున్నారు కొంతమంది జాబ్ లేక ఇదే వర్క్ చేస్తున్నారు కొంతమంది అంటే హోప్ ఉంది జాబ్ వస్తుంది ఏదో చేయాలి కదా మరి ఏం చేస్తారు మిడిల్ క్లాస్ వాళ్ళు సో దేవుడు నేను దేవుడి దగ్గర వస్తున్నా కానీ కంటిన్యూ కావాలి ఈసారి గవర్నమెంట్ ఏ డిసిజన్ తీసుకుంటూ లైఫ్ తీసుకుంటే మళ్ళీ ఒక సంవత్సరం నడిపించచ్చు ఇట్లా
అంతే బాయ్స్. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కలుస్తా అప్పటికు. బాయ్, సీ యు నెక్స్ట్.